గత రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతను రేకెత్తించినటువంటి మా ఎలక్షన్స్ పూర్తిగా అవి వాళ్ళ కౌంటింగ్ కూడా జరిగి ప్రశాంతంగా అన్ని జరిగి ఒక బ్రహ్మాండంగా పూర్తయింది ఈ సందర్భంగా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను దయచేసి నిశ్శబ్దం ప్రెసిడెంట్ గా श्री जीपी राजेंद्र प्रसाद गारु मेजारिटी एन भाई ओट्स वच्चायंडि राजेंद्र प्रसाद गारिकि ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా దండికల్ల భరణ గారికి 168 ఓట్ల మెజారిటీ వచ్చింది దండికల్ల భరణ గారికి అలాగే జనరల్ సెక్రటరీగా శివాజీ రాజా గారికి 36 ఓట్ల మెజారిటీ వచ్చింది ట్రెజరర్ పోస్ట్ కి పరుసూరి వెంకటేశ్వరరావు గారు 159 ఓట్లతో గెలిచారు అలాగే जॉइंट सेक्रेटरी इधर विजय कृष्ण नरेश गारु 225 ओट्ल तोटी रघुबाबु गारु 239 ओट्ल तोटी अखंडमैन विजयानि साधिंचारु अदे ईसी एग्जिक्यूटिव कमिटीलो निलबडिन वाळ्ळलो गेलिचिन वाळ्ळ पेर्लु चदुवुतुन्नानु बेनर्जी गारु 281 ओट्ल तो गेलिचारु ब्रह्माजी गारु 303 ओट्ल तो गेलिचारु चार्मी गारु 249 ओट्ल तो गेलिचारु ढिल्ली राजेश्वर गारु 262 ओट्ल तो गेलिचारु एडिद श्रीराम गारु 253 ओट्ल तो गेलिचारु महर्षि राघव गारु 255 ओट्ल तो गेलिचारु श्री शशांक गारु 283 ఓట్ల తో గెలిచారు గీతాంజలి గారు 285 ఓట్ల తో గెలిచారు అలాగే ఎం హరనాథ్ బాబు గారు 255 ఓట్ల తో గెలిచారు హేమ 252 ఓట్ల తో గెలిచారు జాకి 311 ఓట్ల తో గెలిచారు జయలక్ష్మి గారు 250 ఓట్ల తో గెలిచారు కాదంబరి కిరణ్ 312 ఓట్ల అలాగే కృష్ణుడు 282 ఓట్లతో గెలిచారు నరసింగ యాదవ్ 302 ఓట్లతో గెలిచారు పసునూరి శ్రీనివాసులు ఘర్షణ 245 ఓట్లతో గెలిచారు రాజీవ్ కనకాల 315 ఇది హైయెస్ట్ రాజీవ్ కనకాల గారిది హైయెస్ట్ 315 ఓట్లతో గెలిచారు ఆయన తర్వాత విద్యాసాగర్ గారు 245 ఓట్లతో గెలిచారు ఇది రిజల్ట్స్ మీడియా వారు కూడా మాకు ఎంతో సహకరించారు సహకరించిన మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిచిన బీబీ మన రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా ఈ ఫలితాల కోసం మనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం ఆంధ్రదేశం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు న్యూజిలాండ్ నుంచి యూకే నుంచి అమెరికా నుంచి కూడా రోజుకి మినిమం 50-60 ఫోన్లు మేము అందుకుంటూ ఉన్నాం అందరూ తెలుగు వాళ్ళు ఎక్కడ ప్రపంచంలో ఉన్నా ఈ క్షణం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్షణాలు రావాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు పేరు పేరున మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఇది మామూలు ఎన్నిక కాదు ధర్మ యుద్ధంలో ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది గెలిచింది మీ అందరి ఆశీస్సుల వల్లే గెలిచింది అది ఎవరి గొప్పతనం కాదు ఆ గొప్పతనం రాజేంద్ర ప్రసాద్ గారిది కాదు విజయ యాదవ్ది కాదు డాక్టర్ శ్రీనాథ్ది కాదు కాదంబరి కిరణ్ది కాదు రోషన్ బాల్ది కాదు శివరాజ్ రాజ్ది కాదు ఎవరిది కాదు ధర్మం మీ అందరి వల్ల మేమందరం గెలిచాం కాకపోతే మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి
ఎన్నో విషయాలు ఇంత ముందు మాట్లాడుకున్నాం తూచ తప్పక ప్రతి ఒక్క పని అయ్యే వరకు రాజేంద్ర ప్రసాద్ గారి జేబులో ఎక్కి పీక పట్టుకుంటానని నేను మీకు అందరికి ప్రామిస్ చేస్తాను మీకు అందరికి నేను ప్రామిస్ చేస్తున్నా బికాజ్ ఇది చిన్న వాళ్ళ విజయం ఇది పేద వాళ్ళ విజయం సార్ ఈ రోజు వచ్చిన ఈ విజయం వెనక ఎంత పోరాటం ఉంది ఎంత ఉద్యమం ఉంది ఏమవుతుందో తెలియదు భవిష్యత్తుని పణంగా పెట్టాం అని కొంతమంది బెదిరించిన సందర్భాలు కూడా ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు మా వరకై రావు బికాజ్ మీ అందరి బలం మా దగ్గర ఉంది మీ అందరి ఓట్లు మా దగ్గర ఉన్నాయి మీ అందరి ఆశీస్సులు మా దగ్గర ఉన్నాయి ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు కూడా మాతో ఉన్నాయి అందుకనే మాకు ముఖ్యంగా మాకు రెండు కళ్ళు నందమూరి బాలకృష్ణ ఆకిరేని నాగార్జున రెండు కళ్ళు మాకి మా పౌరుషం డాక్టర్ ఎం మోహన్ బాబు మంచు మోహన్ బాబు మా పౌరుషం మా విద్వత్తు విక్టరీ వెంకటేష్ మా గుండె దాసరి నారాయణరావు కానీ మా రక్తం చిరంజీవి 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 మాది రక్త సంబంధం బ్లడ్ రిలేషన్ మాకి చిరంజీవికి ఉన్నది బ్లడ్ రిలేషన్ ఆయన ఆశీస్సులు కూడా మా అందరికి ఉన్నాయి మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి ఇంకా ఎంతో మంది పెద్దలు విజయచంద్ర గారు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు జీవిత గారు ఉన్నారు మొత్తం అందరి ఆశీస్సులు పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోయి మిమ్మల్ని క్షమించి మమ్మల్ని క్షమించండి కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు మేము ఈ సిచ్యుయేషన్లో ఉన్నాం ఉద్యమం ఒకరోజు వచ్చింది కాదు ఈ ఉద్యమం ఈ గెలుపు అంకితం మాకు మీడియా మా నలుగురికి మీడియా చేసిన సపోర్ట్ అంత ఇంత కాదు మేము మీడియాలో ఏదైతే కమిట్ అయ్యామో అది 100% చేయడానికి సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం మేము ఎక్కడైనా తప్పు చేస్తే మమ్మల్ని ఎండగట్టడానికి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా ఉంది మీకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఉంది మేము లేని వాళ్ళ కోసం కొన్ని ప్రకటన జరిగింది అవన్నీ చేస్తాం ఓ చిరంజీవి గారు కానీ ఓ మోహన్ బాబు గారు కానీ మా బాలయ్య బాబు కానీ వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరి దగ్గర మేము పర్సనల్ కలుసుకుంటాం వాళ్ళు హెల్ప్ తీసుకుంటాం వాళ్ళు లేకపోతే మూవీ అడ్మినిస్ట్రేషన్ లేదు ఈరోజు మాకు ఇంత అండగా ఉండి మా విజయానికి ఎంతో తోడ్పడి మేము నలుగురు ఒక మూమెంట్లో కళ్ళంటే నిలబెట్టుకున్నాం అన్నయ్య మన నలుగురు వెళ్ళిపోయాం అందరూ అటేపు ఉన్నారు అంటే మా వెన్నింటి మా నాగబాబు ఇచ్చిన సపోర్టు లైఫ్లో మర్చిపోలేం ఈ విజయానికి మెయిన్ కారణం మా నాగబాబు అతని రుణం ఎప్పుడు తీర్చుకోవాలి అతని రుణం మేము ఒకే విధంగా తీర్చుకుంటాం పేదవాళ్ళకి సహాయం చేసి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కాబట్టి వాడి గురించి నేను చెప్పకూడదు టీవీ అడ్మినిస్ట్రేషన్ జనరల్ సెక్రటరీ మా విజయాదవ్ నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నాడు నువ్వు ఎందుకురా డీలా పడతావు నేను ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి వాడి సపోర్ట్ ఎప్పుడు ఉంది ఏ విషయంలో కూడా మా నాగబాబు తర్వాత మా విజయ్ గారికి హృదయం తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పేరు పేరున ఎంతోమంది ఉన్నారు కాదా సూర్యనగర్ చాలామంది టైం లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను అందరినీ పర్సనల్ కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాయన్ ప్రసాద్ అనే ఈ క్షణం నుంచి మీ చేతుల్లో ఉంది మొత్తం అంతా మీ వెనకాల మేమందరం ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఓటమి అనేది తప్పదు ఎవరికైనా ఇద్దరు నిలబడ్డారు ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు ఎవరో ఒక్కరా గెలుస్తారు అది అత్యధిక మెజార్టీతో గెలిచారు మన సినీ ప్రపంచం అంతా ఒక గొడుగుకిగా కిందనే ఉంది మేమందరము గెలిచినందుకు గర్వపడుతూ సాయశక్తులు కృషి చేసి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మాటలైతే ఇచ్చారో దానికి మేమందరం కూడా మా వంతు బాధ్యతగా కట్టుబడి ఉండి ముందుకు తీసుకెళ్తాం ఇది నిజంగా కూడా మంచి విక్టరీ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వందనాలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రం రెండైనాయి తెలంగాణ ఆంధ్ర అని కానీ ఈ ఎలక్షన్ తో అందరికీ తెలిసిపోయింది మా అసోసియేషన్ సభ్యులందరూ ఒకే కులము ఒకటే మనుషులమని నో తెలంగాణ నో ఆంధ్ర అని ఎందుకుంటే నాకు ఈరోజు గెలిపించారని నేనేమంటున్నా అంటే మేమందరం ఒకటే ఇంటోళ్ళం మా దాంట్లో భేదాలు ఏం లేవు మీరు ఎప్పుడు కానీ అనవసరంగా వేరే విషయం అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే ఇది రెండోసారి నన్ను గెలిపించారు మా సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు బ్రహ్మానందం గారు ఎక్కడున్నారో ఏమో కానీ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను పాదాభివందనాలు చెప్తున్నాను ఎందుకంటే ఆ అన్నయ్య ఆ రోజు ఓటేసిన తర్వాత బయటికి వెళ్ళి నాకు చెప్పారు అరే నేను నీకే ఓటేశాను రా అన్నాడు నాతో పాటు ఒక 10 మంది కూడా చెప్పారంట
అన్నయ్యకు ధన్యవాదాలు చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్తున్నాను. మేమంతా ఒకటే. శశాంక అందరికీ నమస్కారం అండి. ఈ ఎన్నికలు సేవ చేయడానికి మాత్రమే జరిగాయి. అసోసియేషన్లో సభ్యులందరికీ సేవ చేయడానికి, మన మా సంస్థని గౌరవించుకోవడానికి జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళందరికీ అభినందనలు. మాలో మాకు ఏ విభేదాలు లేవు, మేమందరం ఒకటే. మేమందరం ఒకటే ప్యానల్. February 12 కారైకుడి దగ్గర పిళ్ళయారపట్టిలో మేము నలుగురు వెళ్ళడం జరిగింది. ఆ రోజునే మేము అన్నయ్యని, మీరు నుంచోలు అన్నయ్య అని మేము అడగంగానే మా కోరికని మన్నించి ఆయన వెంటనే ఇవన్నీ తెలుసుకున్నారు. మాలో ఏమేమి చేయాలి అన్నీ తెలుసుకుని వెంటనే ఆయన నిలబడడానికి అంగీకరించారు. అది ఆ రోజు మేము మర్చిపోం, February 12. ఇప్పుడు ఆ విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. అన్నయ్య రిక్వెస్ట్, అన్నయ్య మనం అనుకునేవన్నీ చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అన్నయ్య. కొంచెం ఫోన్ ఆఫ్ చేయండి. సెల్ ఫోన్ కనిపెట్టినా ఏమైనా తీసుకురమ్మంటే తీసుకురావట్లేదు. ప్రపంచ ప్రఖ్యాతమైన, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి అందరి బిడ్డగా, అందరి ఇళ్లల్లో ఒక డీవీడీ సీడీ రూపంలో ఉన్న మీ రాజేంద్ర ప్రసాద్గా ఇవాళ కొత్త బాధ్యతని భగవంతుడు ఆ నటరాజు నాకు అందివ్వడం జరిగింది. అయితే ఇది మామూలుగా జరిగిందా అనంటే ఎలా జరిగింది అని ఇప్పుడు నేను మొత్తం చెప్పవలసిన ఎపిసోడ్ అంతా చెప్పవలసిన అవసరం లేకుండా మా మీడియా మిత్రులు మా కంటికి మరీ కట్టొచ్చినట్టుగా మీ అందరికీ కూడా గత 15-20 రోజుల నుంచి, మరి ముఖ్యంగా ఒక 25 రోజుల నుంచి మీకు మాకంటే మీకే ఎక్కువ తెలిసేటట్టుగా ఈ ఎపిసోడ్ని మొత్తం మీకు కళ్ళ ముందు పెట్టారు. అందుకనే చాలా ఆశ్చర్యపోతారు మీరు. మూవీ ఆర్టిస్ట్ మెంబర్స్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది? 702 ఇద్దరే కదా. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు 394 కదా. కాదండి, రెండు రాష్ట్రాల్లోంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో, రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో అని నా తల్లులు, నా తండ్రులు, నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే, మీ పాదాలకే అంకితం చేస్తూ ఇది సేవా కార్యక్రమం. ఇది కేవలం సేవా కార్యక్రమం. మనం చేస్తానికి, సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళటం కాదు. దయచేసి సురేష్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేనేజర్ సురేష్, ఐఎమ్ ఈరోజు నుంచి గుర్తుపెట్టి, ఈరోజు కాదు ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ఇక్కడికి ఒక కమిట్మెంట్తో, ఒక భగవంతుడి ముందు, ఒక కాదంబరి కిరణం, ఒక శివాజీ రాజా, ఒక 7 శ్రీరామ్, ఆ నలుగురు, మేము నలుగురు ఒక గుడిలోకి వెళ్ళి గుడిలో ఒట్టేసుకుని స్టార్ట్ చేశామని చెప్పినా కూడా నా మీద ఒక ప్యానల్ అంటారు. అదేంటో తెలియదు, దుర్యోధనులాగా, అదే మన కౌరవుల్లాగా చాలామంది ఉంటారు ప్యానల్ అనగానే బోళ్ళ మంది ఉంటారు. మేము మాత్రం పాండవుల్లాగా 5 అంతకంటే ఎక్కువ లేరు. ఏం చేయమని చెప్పండి, మా అది మా తప్పు కాదు. కారణం భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, దబాయించారు, కుళ్ళు కుచ్చితమైన రాజకీయాలు చేశారు. కానీ క్షమిస్తే నేను వాటికి పనికిరాను, అవేంటో నాకు తెలియదు. అందుకేనేమో ఇవి ఎన్ని పరీక్షలు దాటుకుని ఇవాళ ఈ విధంగా ఎలక్షన్ ముందుకొచ్చాం, ఎన్ని పరీక్షలు తట్టుకుని ఇవాళ మేము ఈ విధంగా మీ ముందు నుంచోగలిగాము. 24 దండల గురించి కాకపోయినా 37 సంవత్సరాల పాటు 230 సినిమాల్లో చాలాసార్లు దండలు వేయించుకున్నాను నేను. అవన్నీ పెట్టుబడి కాకపోయినా అవన్నీ మీకు, మీ మనసులకి దగ్గర చేశాయి. అలాంటి మనసులకు దగ్గరైన నేను ఇవాళ సేవ చేయటానికి ఇక్కడికి వచ్చాము అనంటే, అలాంటి సేవ చేయడానికి వాళ్ళు వచ్చాము అనంటే అంటే తప్పేం కాదండి. వాళ్ళకి అంత ఎక్సైట్మెంట్ ఉంది, 20 నుంచి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ అలాంటిది. తప్పు వాళ్ళది కాదు, తప్పు అనడానికి వీల్లేదు ఎవరిని.
సో దయచేసి ధర్మయుద్ధం. పాపం అందరూ నా మీద మీరందరూ నమ్మి తీరాలి. వీలైనన్ని అపవాదులు వేయడానికో లేకపోతే వీలైనంత నా పక్కన ఎవడన్నా ఉంటే వాడిని భయపెట్టి అర్జెంటుగా పారిపోయేటట్టు మీకు అన్నీ మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒంటరిగా పోరాటం. పాపం వాళ్ళందరూ అనుకున్నారు దొరికాడు ఒంటరిగా వీడు మొత్తం అందరం కలిపి అభిమన్యుడిలాగా వేసేస్తున్నాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక బాధ ఏంటయ్యా అంటే పాపం ఇప్పుడు తెలుసుకుంటారు నేనేమో నట కిరీటిని అంటే అర్జునుడిని. అది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అర్జునుడు అంటే మరి అదొక్కడు చాలు. చివరికి మోరల్గా చివరికి ఒక రాజా అనయ్య నువ్వు వెనక్కి వెళ్తావా? ఎస్. రాజు పక్కన మహారాజు పక్కన ఎప్పుడు పిరికివాడు ఉండకూడదు. పిరికివాడు ఉంటే రాజు ముందుకు వెళ్ళలేడు అని నా వెన్ను తట్టి నా వెనకున్న ఏకైక వ్యక్తి నాగబాబు. సరే ఈ విషయం తెలుసుకున్న తర్వాత మేము ఎలా ఉంటామో తెలుసు. తోడబట్టకపోయినా ఆ సోదరులు నన్ను పిలిచి ఇంటికి పిలిచి పండగ ప్రసాదం పెట్టి మరీ నన్ను రాజా నువ్వు మంచి చేయదలుచుకున్నావు గో అహెడ్ అంటే ఎవడెవడి గురించి నువ్వు ఆలోచించద్దు నువ్వు మంచిగా ముందుకెళ్ళిపోవాలన్నారు అని మనవి చేస్తూ ఆ యొక్క వాటి యొక్క పర్యవసానమే ఇవాళ మీ ముందు. నిజంగానే చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటయ్యారంటే అంటే మామూలు మనుషులు అరిస్తే ఒకసారి తెలుస్తుంది నటినట్లు అంటే మరి దేవతలు కదండి వీళ్ళు. మమ్మల్ని చూడగానే మీరందరూ రాజు ప్రసాదరా అంటారు కదా. అంటే ఏంటన్నమాట మేమంటే మీకున్న ప్రేమ అలాంటిది. ఆ ప్రేమని ఏ మాత్రం గుండెల్లో ఉన్నా ఆ ప్రేమని పణంగా పెట్టి ఆ ప్రేమతో పాటు నా ప్రాణాన్ని పణంగా పెట్టి బీదవాడనే నటులకు కానీ కష్టపడే కళాకారులకు కానీ పని చేయడానికి ఇవాళ వచ్చాను. నేనన్న ప్రతి మాటని చేసి తీరుతాను. లేకపోతే నాకు భగవంతుడు నటరాజు నాకు ఇచ్చిన ఈ పేరు అనవసరం. తప్పకుండా ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ మాట మర్చిపోయే అవకాశమే లేదు. దాటిన తర్వాత వేరే ఏదో మాట్లాడడం నాకు అవసరమూ లేదు. ఎందుకంటే మీ దయ వల్ల భగవంతుడి దయ వల్ల నటుడిగా ఇంకా మీ ముందు సన్నాఫ్ సత్యమూర్తిగానే ఉన్నాను. కాబట్టి నేను స్టిల్ ఆన్. నేను మీ ముందు ఎప్పుడు ఉన్నాను ఉంటాను. కానీ సేవ చేసే అవకాశం మాత్రం తప్పకుండా మా మెంబర్స్ నాకు కల్పించారు. దానికి కారణం ఆడు నా తమ్ముడు విజయ్ యాదవ్ లాంటి వాళ్ళు. ఈయన ఒక్కళ్ళు కాదండి, పేరు పేరున విజయ్ చంద్ర గారు అట్లా పేరు పేరున. నేను చెప్పాలి అని అంటే ఇప్పుడు మనకి బహుశా మీ అందరికి ఆకలేస్తూ ఉన్నట్టు తిట్టుకుంటారు నన్ను. అయినా చెప్పాలి, ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మనసుతో నాకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఎన్ని ఫోన్లండి, ఎన్ని జనరల్ ఎలక్షన్ ఇది ఏమన్నా ఏమండి, మా వాళ్ళు మొత్తం కలిపితే 400 మంది 700 మంది లేరు, అందులో 400 మంది ఓటేశారండి. మా గెలుపు సంగతి అంటే అమ్మమ్మో లేదు లేదు, మీరు అలా అంటారు వీల్లేదు. మీరు గెలిచి తీరాలి. ఇది నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు వారి మనసులోంచి వచ్చిన మాట. ఆ మాట ఇవాళ నిజమైనందుకు ఆ నటరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ విజయం నాది కాదు, ఈ విజయం తప్పకుండా ఓట్లేసిన వాళ్ళందరిది, అట్లాగే నా విజయాన్ని కోరుకున్న మీలో ప్రతి ఒక్క ప్రాణానిది, మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మళ్ళీ నాయకత్వం అని ఒకటి పెట్టారు. నాయకత్వం నాయకత్వాల్లోకి వెళ్తే మళ్ళీ మనకు వేరే ఫీలింగ్ వస్తుంది. నిజంగానే వారం నుంచి చూశాక మనం కూడా ఏమన్నా అయితే బాగుంటుంది. వద్దు వద్దు, చెప్పింది చేయి చాలు. ఇక్కడ చెప్పింది ఇక్కడ చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు ఆయనకు నచ్చింది ఏదో ఇస్తాడు. నేను ఎప్పుడు కూడా మీకు తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడిగా ఎంత సక్సెస్లో ఉన్నా, మీ ఇళ్లలో మీ ప్రేమ పొందుతున్నా, ఎప్పుడు కూడా ఈరోజు వరకు నా బాధ్యతని నటుడిగా నా బాధ్యతని ఇంతవరకు ఎప్పుడూ నేను దాటి వెళ్ళలేదు. ఒక్క ఇంచి కూడా నేను డిసిప్లిన్ నుంచి ముందుకు దాటి వెళ్ళలేదు. మీ అందరికీ తెలియని ఒకే ఒక్క విషయం ఇవాళ మా వాళ్ళకు కూడా తెలియని విషయం చెప్తున్నాను. ఈ బాధ్యతను నేను ఎత్తుకోవడానికి ఫస్ట్ ప్రెస్ పుట్టే ముందు మీ అందరికీ తెలిసి నేను ఎక్కడ పుట్టాను. నిమ్మకూరులో నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టిన నేను వారిని మనసారా తలుచుకుని
తమ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ముందుకెళ్తానని. ప్రసాద్ కమాన్ కొట్టండి. వారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడికి వచ్చానని వారిలాంటి సేవ అంటే నటుల్లో కూడా భేదవాడికి సేవ చేయొచ్చు, మనం అనుకున్న మంచి పనులు చేయొచ్చు అని నమ్మిన వాడిగా, ఆయన్ని ఫాలో అయిన వ్యక్తిగా 100% ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఇవాళ అలాంటి పరిస్థితుల్లో మీ అందరి ముందు ఈ గెలుపు గెలుపు ఒక ఓటు రెండు ఓట్లు తేడా ఉన్న సరే గెలిపే, కానీ ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడం అనేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు జరగలేదు, హిస్టరీలో లేదు అనే విషయాన్ని అది వారికే వదిలేస్తూ తప్పకుండా అంటే ఓట్లు ఎక్కువ మంది వచ్చి వేశారు అని అంటే ఎక్కువ మంది నన్ను పని చేయమని కోరుకుంటున్నారు అనేది 100% నిజం అని నమ్ముతూ నా నన్ను నా ప్రాణాన్ని పణంగా పెడుతూ మీకు కావాల్సినవన్నీ తప్పకుండా మేమిచ్చిన మాటలన్నీ నెరవేరుస్తామని 100% మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇవాళ నుంచి అంటే ఈ క్షణం నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి మెంబర్కి సేవకుణ్ణి. మీ సేవరా మీ సేవకుడికి మీరు ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే ఇదిగో చొక్కా పట్టుకుని అడగచ్చు, అవసరమైతే లేదు ఇదిగో ఇందాక శివాజీ గారు పెట్టినట్టు ముద్దు పెట్టచ్చు, లేదా ఇందాక ప్రేమ ఎక్కువైపోయి నన్ను నలిపేసినట్టుగా నలిపేయచ్చు. ఎలా చేసినా కూడా నేను మీ వాడిని మంచి చేయడానికి వచ్చాను. అందరూ అందరూ నా మిత్రులందరూ కూడా చాలా ఖచ్చితంగా ఇంత ఆనందం పొందుతారన్న విషయం నాకు తెలుసున్నట్టయితే నేను ఎప్పుడు ఎలక్షన్లో నుంచునే ఉంటాను, నాకు ఈ విషయం తెలియదు. ఏది ఏమైనప్పటికీ నవ్వు మా జన్మ హక్కు కాబట్టి మేమందరం ఎక్కడున్నా హాయిగా నవ్వుకోవాలి అనేది, కష్టంలో కూడా మేము 10 మందికి సహాయం చేయడంలో కూడా ఈ నవ్వును వదలవని మాలాగా అందరూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుల పువ్వులతో జీవితం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. మా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. మీరందరూ కలిసి మమ్మల్ని ఎలెక్ట్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కాదంబరి అన్నయ్య కానీ, శివాజీ గారు కానీ, శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరూ చెప్పిన విధంగా మేమందరం మా కోసం ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ అవకాశాలు, వాళ్ళు హ్యాపీగా ఉండటానికి ఏ విధంగా మేము పని చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ మేము ప్రణాళిక చేసుకొని తప్పకుండా మేమందరం ఒకే బాటలో ఒకే తాటి మీద నిలబడి పనిచేస్తామని మీ అందరికీ మీడియా సమక్షంలో అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ సార్ మీరిప్పుడు మా అధ్యక్షులే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరి సాంస్కృతిక వారధిగా, ఎందుకంటే మీరు మా సాంస్కృతిక హక్కు, యు ఆర్ అవర్ కల్చరల్ ప్రాపర్టీ సార్. ప్రాంతీయ భేదాలు లేకుండా మా అంతా కలిసి ఉంటుందని చెప్పారు. నేనేమంటున్నా అంటే ప్రాంతీయ తత్వాన్ని పెంచుకొని, ప్రాంతీయం మీద ప్రేమ పెంచుకొని, ఆంధ్ర తెలంగాణ రాయలసీమ 3 ప్రాంతాలకు చెందిన కవులు కళాకారులు ఎక్కడున్నా కూడా వారికి అంటే పరభాషా చిత్ర నటులు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. అలా కాకుండా తెలుగు ప్రజల నటుల సంఘంగా ఈ సంఘాన్ని ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతారని ఆ నమ్మకం మాకుంది. కంగ్రాట్స్ సార్ మీ అందరికీ.